స్టార్ హీరోకు ఒక ఫ్లాప్ వచ్చినంత మాత్రాన పెద్దగా పోయేది ఏమీ లేదు. స్టార్ అవటం వల్ల తదుపరి చిత్రంకు ఎలాంటి మార్కెట్ పరంగా బిజినెస్ పరంగా ఇబ్బంది ఉండదు. కానీ అల్లు అర్జున్ మాత్రం నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్ అవటంతో కింద మీద పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నా పేరు సూర్య చిత్రం విడుదలై నెలలు గడుస్తున్నా కూడా ఇంకా తదుపరి చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఎప్పుడెప్పుడు బన్నీ తర్వాత సినిమాకు ప్రకటించినా వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీ మాత్రం కథల విషయంలో దర్శకుల విషయంలో చాలా ఆలోచిస్తున్నారట. నా పేరు సూర్య చిత్రం విడుదలైన వెంటనే మనం సేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. విక్రమ్ కుమార్ రెడీ చేస్తున్న స్క్రిప్ట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవంటూ బన్నీ ఆలస్యం చేస్తూ వస్తున్నారని స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. విక్రమ్ కుమార్తోనే కాకుండా విఐ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఒక చిత్రాన్ని బన్నీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఒక కథను ఆ దర్శకుడు సిద్ధం చేస్తారు కూడా. కానీ ఆ కథపై కూడా బన్నీకి నమ్మకం కలగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. బన్నీకి ఆప్తుడు బన్నీ వాసు ప్రస్తుతం యంగ్ దర్శకుల వద్ద ఉన్న కథలను జల్లెడ పడుతున్నారట. బన్నీ కోసం మంచి కథను ఎంపిక చేసేందుకు బన్నీ వాసు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. బన్నీకి ఎలాంటి కథ కావాలో తేల్చుకోలేక అల్లు కాంపౌండ్ కింద మీద పడుతున్నట్లుగా సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. ఇంత గ్యాప్ బన్నీ అనవసరంగా తీసుకుంటున్నారని బన్నీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ను బన్నీ ఎంపిక చేసుకుని త్వరగా సినిమా చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి బన్నీ మాత్రం మంచి స్క్రిప్ట్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఆలస్యం చేస్తున్న బన్నీ ఎంత గొప్ప స్క్రిప్ట్ ఎంపిక చేసుకుంటారో వేచి చూడాల్సిందే. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ చేయండి.